అలనాటి అమ్మమ్మ రుచులు, భారతమ్మ రుచులు, స్వచ్ఛమైన పొడులు, పచ్చళ్ళు. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? ఇలా ఉన్నా, ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్. అసలు మీకు ఆ సిరీస్ ఎందుకు చేయాలనిపించిందో, థాట్ ఎందుకు వచ్చింది? సి, ఐ థింక్ దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ ది సప్రెస్డ్ ఎమోషన్స్ ఆల్ దీస్ ఇయర్స్ అండి. మేబీ అంటే ఎన్నోసార్లు మనకి ఇది నాకు నచ్చలేదు, నన్ను దబ్బకుండా ఉంటావా అని చెప్పాలనుకుంటాం, కానీ చెప్పవు, తప్పకుండా చేస్తారు అని చెప్తాం మనం. సో ఆ సప్రెస్డ్ ఎమోషన్స్ ఎప్పటికప్పుడు బయటికి రావాలి కదా, లేకపోతే బాడీ గార్బేజ్ అయిపోతుంది. సో ఆ థాట్ ఎప్పుడు నాకుంది. దానికి తోడు మా రామ్ సార్ నాకు ఇచ్చిన ఫ్రీడమో ఏమో తెలియదు, కానీ వెంటనే రాసుకొని వచ్చేసాం. బట్ బేసిక్ ఐడియా మాత్రం, భద్రం గారు, కమెడియన్ భద్రం గారు, ఒక ఫ్రస్ట్రేటెడ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చేశారు. వద్దురా, అసలు మనకి ఉద్యోగాలు వద్దురా అని చెప్పి స్టార్ట్ అవుతుంది. అది చూసిన తర్వాత వచ్చిన ఐడియానే. ఎక్కడో ఉంది ఇది విత్ ఇన్ ద హార్ట్, బట్ దీనికి ఒక రూపం ఇలా ఉంటే బాగుంటుందని ఆయన చూసిన తర్వాత వచ్చిందే. ఆయన చేసింది కూడా మోనోలాగే. సరే మనం ఎందుకు ట్రై చేయకూడదని అలా స్టార్ట్ చేసిన ఐడియా, అది ఇంకా రన్ అవుతానే ఉంది. అది కాకుండా వేరేది ఏదైనా చేసి యూట్యూబ్లో పెడితే చూస్తారా ఎవరైనా అంటే, అబ్బే అది మాత్రమే నువ్వు తిట్టు, మేము చూస్తాం అనే అంటున్నారు అందరూ. ఏం చేయాలి? ప్రతి ఒక్క ఉమెన్ కూడా అదే స్టేటస్ పెట్టుకుంటున్నారు బేసిక్గా. చాలామంది అంటే అంత హార్ట్ కనెక్ట్ అయ్యే వీడియోస్. పైగా ఎక్కడైనా తక్కువ తిడితే ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది మధ్య అని చెప్తారు. అసలు వాళ్ళకి నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటో నాకు అర్థం కావట్లే. ఎస్. సో ఇంకా ఏమైనా అలాంటివి ఫ్యూచర్లో మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాం కదా ఎవ్రీ వీక్. మీ సునాయన ఛానల్లో ఎవ్రీ వీక్ ఒక వీడియో పోస్ట్ అవుతూనే ఉంది, పార్ట్ 2, 3. ఇంకా కొత్తగా ఎలా తిట్టచ్చు, ఇంకా కొత్తగా ఎవరిని కొట్టచ్చు, ఇదిగో ఇవే. ఇంకా సాచురేషన్ పాయింట్ రాలేదేమో అనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ అయితే ఇది రన్ అవుతుంది. అంటే ఇదే కాన్సెప్ట్ లేదు మ్యామ్, అంటే ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అనేది ఎన్ని ఇయర్స్ అయినా రన్ అవుతుంది. అంత మంచి సిరీస్ అది. ఐ డోంట్ నో, నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, పీపుల్ డూ గెట్ బోర్డ్ అది, ఐ డోంట్ నో మరి. అండ్ ఇంకా మీ హస్బెండ్, సో ఈ ఫిలిం చూసిన తర్వాత తను ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి, తను ఏం చెప్పారు? మాకు ఆ 5 ఇయర్స్ బాబున్నాడండి, సో నేను బయటకు వెళ్తే తను ఇంట్లో ఉంటారు, తను బయటకు వెళ్తే నేను ఇంట్లో ఉంటా. టిల్ నౌ అలాగే మేనేజ్ చేసాం. గోవా షెడ్యూల్ మాత్రం కలిసి వెళ్ళాము అంతే. నేనే 2 సార్లు చూసా, తను ఇంకా చూడలేదు. యా ఫ్రెండ్స్, మా దేవుటి గ్యాంగ్ అంతా కూడా బెంగళూరులో ఉంది. సో వాళ్ళు వస్తే నేను బాబుతో ఉంటే తను వెళ్ళి చూస్తాడు. ఓ, వెయిటింగ్ అన్నమాట. ఓకే, సో మీ రెస్పాన్స్ ఇదంతా చూస్తున్నారు కానీ షూటింగ్ అప్పుడు అన్నారు 3-4 డేస్ డార్లింగ్ సాంగ్ ఇదంతా చూసిన తర్వాత ఒక డౌట్ రా, సినిమాలో హీరోయిన్ కేతి కన్నా నువ్వా, ఏందిరా బట్టలు, ఏందిరా రెడీ చేయడం, ఆయనకి టెన్షన్ వచ్చింది అనమాట ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం. నాకైతే డౌట్గానే ఉందిరా అని అంటాడు. లేదు లేదు, తనే ఖచ్చితంగా హీరోయిన్. ఓకే, నేను ఫీల్ అవుతున్నాను అంతే, నాతో పాటు నువ్వు కూడా ఫీల్ అవుతున్నావు అంతే అని చెప్పాను. ఓకే, సో తన సైడ్ సపోర్ట్ అంటే లైక్ ఫిలిమ్స్లోకి రావడం కానీ, లేదు అంటే ఇలా చేయడం కానీ, తన ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది మీ హస్బెండ్? వీ హ్యావ్ ఆల్వేస్ అన్ వెరీ కంఫర్టబుల్ రిలేషన్షిప్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ హీ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ ఎనీథింగ్, ఒక ప్రొఫెషన్లో ఎదగాలన్నా లేకపోతే ఒక కంపెనీ మారాలన్నా, నేను కూర్చొని అదేమిటి మనకి ఇన్ని ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు మారుతున్నావు, అలా ఎలాగా ఇలా నేను డిస్కస్ చేయను. హీఈస్ మెచ్యూర్డ్ ఎనఫ్. సిమిలర్లీ నేను ఏదైనా సినిమా చేయాలనో లేకపోతే ఏదైనా క్యారెక్టర్ చేసుకోవాలనో డిసిషన్ అంటే అది నాదే, నేను జస్ట్ చెప్తా. బికాస్ ఇప్పుడు మాకు బాబు ఉన్నాడు కదా, సో నేను టక్కని తీసుకొని ఒక 20 రోజులు ఇంకేదో షెడ్యూల్కి వెళ్ళిపోలేను. సో ఆ బేసిస్ మీద వాట్ ఈస్ ద కన్వీనియన్స్ అని మేము డిస్కస్ చేసుకుంటాం. తప్పితే ఈ క్యారెక్టర్ ఒప్పుకోవాలా, ఇది చెయ్యొద్దా, నాకు తెలుసు ఎంతవరకు ఒప్పుకోవాలి, ఏం చేయాలి అని. సిమిలర్లీ తను ఇంటర్ఫియర్ కాడు. ఓకే, అంతే. ఇది మాకు ఇలా రన్ అవుతూనే ఉంది. మ్యారేజ్ అయిన ఒక 1-1.5 ఇయర్కి అర్థమైపోతుంది కదా మాకు. అలాగే ఇప్పటి వరకు కూడా ఇట్స్ గోయింగ్ లైక్ దాట్. ఐ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ హిస్ పర్సనల్ డిసిషన్స్, తను కూడా ఇంటర్ఫియర్ చేయడు, ఇద్దరం రెస్పాన్సిబుల్గానే ఉంటాం. సూపర్, ఇప్పటి వరకు బాగుంది, ఫ్యూచర్ మన తెలియదు. లేదు, ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకా బేబీని అంత అంటే 5 ఇయర్స్ బేబీ బాయ్ని మేనేజ్ చేయాలంటే చాలా డిఫికల్ట్. సో ఇదంతా బ్యాలెన్సింగ్ ఎలా చేస్తున్నారు మ్యామ్? ఇల్లుని, హస్బెండ్ని, తర్వాత బాబుని, మళ్ళీ షూట్, గోవా అంటే పాపం మీరు వెళ్ళారు, ఫ్యామిలీ కూడా వచ్చింది, రిమైనింగ్ టైమ్స్ ఎట్లా మరి? అంటే దట్ వే ఐ హ్యావ్ అ వెరీ గుడ్ బేబీ అండి. వాడు అంటే సి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రీ ప్లే, వాడు ఆడుకుంటాడు, గోడల మీద పెన్సిల్తో గీసినా నేనేం అనను. చేతనైతే వాడి చేత తుడిపిస్తారు రబ్బర్తో, లేకపోతే నేనే దుడుస్తాను, లేకపోతే మా ఆయన దుడుతారు. ఓకే, బట్ చెప్తాను అట్లా కాదన్న, ఇలా కూడా చేయొచ్చు అని. సో వింటాడు. దట్ వే నాకు పిచ్చి అల్లరి చేసేడు వాడేమి. హీఈస్ నాట్ ఈ హీఈస్ గుడ్. వాడి ఏజ్కి ఎలా ఉండాలో అలా.
బట్ కెమెరా ఆన్ అయితే వాడు కూర్చొని చూస్తాడు ఎంతసేపు అయినా. అందుకే ఆ షెడ్యూల్లో కూడా మేము ఈజీగా మేనేజ్ చేయగలిగాం. సో ఇప్పుడు అంతే, తీసుకెళ్ళమని షూట్స్కి నన్ను అడుగుతాడు, లేదా అన్న చిన్నపిల్లల్ని రానివ్వరని ఏదో నచ్చ చెప్తే వింటాడు, కంగా ఆడుకుంటాడు, నేను వస్తే నాతో ఉంటాడు, లేదు పడుకుందామంటే పడుకుంటాడు, కబుర్లు చెప్తానంటే వింటాడు. కొంచెం మేనేజ్ చేయడం ఈజీ నాకు. సో నాకు అదొక ఏదో ఒక సపరేట్ ఇది నాకు తనకి ఇద్దరికీ అనిపించలేదు. ఇల్లు అంటారా, వీ షేర్ ద లోడ్, నేను మా హస్బెండ్, నేను కుక్ చేస్తే ఎగ్జాంపుల్, తను ఇంకేదో. నెట్ఫ్లిక్స్కి నేను ఒకసారి ఒక యాడ్ చేశాం, మనీ హై సిరీస్ తెలుగులో. కొన్ని అన్ఫోర్సీన్ రీజన్స్ వల్ల 6:37 అయిపోవాల్సిన షూట్ 11:30 అయింది. మార్నింగ్ వరకే కుక్ చేశా, సాయంత్రం ప్రిపేర్డ్గా లేని ఆ రోజు సంభవం. సో నేను ఇంటికి వచ్చేసరికి హీ కుక్డ్, చక్కగా చేశాడు. యాక్చువల్లీ నాకు అప్పుడప్పుడు బ్రేక్ ఇస్తుండే ఇలా అని కూడా చెప్పాను నేను. సో ఈ ఫెడ్ తనకు ఆ నామర్ద లేదు, ఆ నేను అబ్బాయి నేను ఇలా చేయకూడదని తనకి లేదు, నాకు లేదు. వి షేర్ ద లోడ్. మా ఇన్లాస్ కూడా అంతే, ఇప్పుడు తను చేస్తుంటే ఇంకేదో అనడం అలా ఇంకేం లేదు. ఇప్పుడు ప్రీమియర్కి ఐ వెంట్ రొమాంటిక్, వాళ్ళు వచ్చారు, 10 అయ్యింది. ఇట్స్ అన్ ఓపెన్ థింగ్ ఇక్కడ డిస్కషన్లో, ఇక్కడ ఎక్కడ నువ్వు నన్ను రిస్ట్రిక్ట్ చేయి అనేది లేదు. సూపర్, అందుకే నడుస్తుంది. అంటే ఈ ఫీల్డ్లోకి, అంటే లైక్ యాక్టింగ్ అనే ఫీల్డ్లో చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉందా మీకు? నాకు వచ్చింది ఇదే కదా మంజుష, మా మదర్ నన్ను 2.5 ఇయర్స్ 3 ఇయర్స్కే అదేంటి మనసు మమత సినిమా ద్వారా, ఉషాకిరణ్ మూవీస్, ఈ ఫీల్డ్లోకి వచ్చాను. నేను ఎంబీఏ చదువుకున్నప్పటికీ, ఒక 6 మంత్స్ 1 ఇయర్ కార్పొరేట్లో చేసినప్పటికీ, ఇక్కడ తప్పితే ఎక్కడ ఇమ్మడలేను. దట్ టు యాక్టింగ్ ఈజ్ ది ఓన్లీ థింగ్ దట్ ఐ కెన్ డూ విత్ నీజ్ ఆర్ ఐ రైట్, అంతే. డబ్బింగ్ ఇవే చేయగలుగుతాను నేను, నాకు ఇవే ఇష్టం కూడా చేయటం. సో నాకు మొన్న నేను మా అక్క మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదే, నీకు ఇదే వచ్చేది, అదే ఇందులోనే సస్టైన్ అవుతావు నువ్వు అని అనేస్తుంది. ఎన్ని ఫిలిమ్స్కి డబ్ చేశారు? మా డబ్బింగ్ చైల్డ్ ఆర్టిస్ట్గా 5-6 మూవీస్, అందులో మెయిన్ మైలోడ్లో చైల్డ్ ఆర్టిస్ట్కి నాదే వాయిస్. హీరోయిన్స్కి అంటే రామ్ గోపాల్ వర్మ గారి మూవీస్, మధ్యాహ్నం హత్య, ప్రియాంక కోటారి, మర్రి చెట్టులో కూడా ప్రియాంక కోటారికే, మాయంలో ఆంధ్రమాలికి, నువ్వు వస్తానంటే నేను వద్దంటానాలో సంతోష్ అని ఒక పెక్యూల్ అది. టీవీ సీరియల్స్లో చాలామంది హీరోయిన్స్కి డబ్ చేశాను, ఇప్పుడు ఆపాను. అన్నిటికీ పరిగెత్తలేను కదా. అవునవును, చాలా టైం. యా, ఎలాంటి క్యారెక్టర్స్, ఎలాంటి రోల్స్ చేయాలని ఉంది మీకు? ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ బౌండరీస్ అండి. సి, ఫ్యామిలీని మాత్రం కన్సిడర్ చేసి అది, సి పర్సనల్గా ఒక ఆర్టిస్ట్కి ఏ బౌండరీ ఉండకూడదు. ఎనీ రోల్ యూ హ్యావ్ టు డూ, ఇది నా పర్సనల్ చాయిస్. కాకపోతే సిన్స్ ఐ హ్యావ్ ఫ్యామిలీ, సిన్స్ ఐ హ్యావ్, పాపం వాళ్ళు కూడా ఆన్సరబుల్ కాబట్టి కొన్ని బౌండరీస్ నేను పెట్టుకుని ఐ వాంట్ ఎక్స్ప్లోర్ ఆల్ ద రోల్స్ పాసిబుల్. ఇప్పుడు రొమాంటిక్లో ఈ రోల్ వస్తుందని నేను అనుకోలేదు. నా వెయిట్ పక్కన పెట్టేయండి, నా ఇది పక్కన పెట్టేయండి, వాళ్ళు నన్ను క్యూట్గా ఫీల్ అయ్యి తీసుకున్నారు. అలా ఫీల్ అయ్యి ఏ రోల్లో తీసుకునే చేస్తాను నేను. కొన్ని బౌండరీస్ అంటే కొంచెం డ్రెస్సెస్కి సంబంధించి, డైలాగ్స్, ద వే దే ఆర్ ప్రొజెక్టింగ్ ద రోల్స్, ఇవి బౌండరీస్ నాకు ఎప్పుడు ఉంటాయి. అవి కాకుండా ఐ వాంట్ టు డూ ఎనీథింగ్. కాప్ రోల్ చేయాలనుంది, ఒక సైకో రోల్ చేయాలనుంది, సైకో లవర్ ఎంత బాగుంటుంది, ఒక దయ్యం రోల్ చేయాలనుంది. ఓకే, లెట్ మీ లిస్ట్ అవుట్. ఆ తర్వాత ఒక సాబింగ్ రోల్, ఎమోషనల్, ఒక పక్క విలన్, మంచిగా ఉంటూనే ఉంటూ చంపేస్తూ ఉంటుంది అందరినీ, ఒక డార్క్ కామెడీ, అన్ని చేయాలనుంది. సూపర్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సునాయన గారు. థ్యాంక్ యూ సో మచ్, నేను ఇంటర్వ్యూ చేయదగిన అర్హత సంపాదించుకున్నానని మీరు ఛానల్ ఎండి సుమన్ గారు అనుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్, ఫర్ కన్సిడరింగ్ మీ కేపబుల్ ఫర్ ఆల్ దీస్. థ్యాంక్ యూ సో మచ్ నా గురించి కూడా తెలుసుకోవాలని అనుకున్నందుకు. అండ్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్ మంజుష, నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నారని కాదు, బట్ పెద్ద పెద్ద పర్సనాలిటీస్ని వెళ్ళి దానికి ఎఫర్ట్ కావాలి. కెమెరా టీమ్కి, మీకు, తెర వెనక తెర ముందు ఉన్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. కీప్ గోయింగ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.